బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. మానవ శరీరంలో కిడ్నీ ప్రాముఖ్యత ఏమిటో ఉద్దాన ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా చవి చూశారు. ఆ మహమ్మారి తన మన అనే తారతమ్య భేదాలు లేకుండా, ఆడ మగ, చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా కుటుంబాలను సైతం కబళించిన ఘటనలు కోకొల్లలు. అంతర్జాతీయ వైద్య రంగాన్ని సైతం ఉద్దాన ప్రాంతం వైపు చూసేలా చేసింది. దశాబ్దాల కాలంగా కిడ్నీ రోగ కారకాలను సైతం తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ పరిష్కార మార్గం వైపు ఏ ప్రభుత్వం కూడా సాహసించలేదు. ఒకే ఒక్క నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసం ఆలోచించాడు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం, వైద్య రంగ నిపుణుల సూచనల ప్రకారం ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగానికి చెక్ పెట్టడానికి వ్యాధి నిర్ధారణ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తూ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏకంగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పునాదులు వేశారు. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మరికొద్ది రోజుల్లో ఈ ఆసుపత్రి ప్రజా ఆరోగ్యానికి అంకితం కాబోతుంది. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని అన్ని మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రి జాబితాలో ఒకటిగా ముఖ్యమంత్రి పేర్కొంటూ స్వయంగా తన చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆసుపత్రిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజుతో కలిసి సందర్శించారు. ఈరోజు మన పలాసులో నిర్మాణం అవుతున్నటువంటి రీసెర్చ్ హాస్పిటల్ ఒకసారి మీరు విజిట్ చేయండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేద్దాం, ఇంకా ఏమైనా అడిషనల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే పెట్టిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో మిత్రులందరికీ ఒక కాల్ చేస్తే విచ్చేసినటువంటి నా కొలీగ్ డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి హాజరైనటువంటి సాచర నాయకులు, మీడియా మిత్రులు, ఈ క్షణం ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తాం. చాలామంది అడుగుతూ ఉంటారు నాకు, మీరు ప్రాక్టీస్ మానేశారు, రోజుకు ఒక అరగంట గంట చూడాలి కదా, మానేస్తే ఎలాగా అని చెప్పి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్ష్యం వేరు. ఏదైతే డాక్టర్గా ఉన్నప్పుడు చూసినటువంటి ఇబ్బందులు చూసినామో, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అడ్రస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టుకుని నన్ను నడిపించారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, మంత్రివర్గంలోకి తీసుకోవడం, మరి మన ప్రాంతం, ఈ ప్రాంతం వెనుకబడిపోయింది, కిడ్నీ జబ్బుల వల్ల శాపంగా మారిపోయింది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనకి ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ హాస్పిటల్, మరి అలాగనే 700 కోట్ల రూపాయలతో ఒక వైఎస్ఆర్ సుజలధార అన్నటువంటి పేరిట ఒక మంచినీటి పథకం. ఎక్కడో వంశధార నీటిని హిరమన్నో రిజర్వాయర్ దగ్గర నుంచి ఇచ్చాపురం పురుషోత్తపట్నం వరకు తీసుకుని వెళ్ళడానికి ఉద్దేశించినటువంటి అతి భారీ మంచినీటి ప్రాజెక్ట్. ఈ రెండు పథకాల వల్ల రాబోయే 5-10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతం పూర్తిగా కిడ్నీ డిసీజ్ ఫ్రీ అవుతుందని చాలా బలంగా నేనైతే నమ్ముతాను. కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ అనేది మా అందరికీ ఒక చిరకాల మీద వాంచ ఒక కళ అన్నమాట. ఇలాంటిది వస్తుందా, ఇది దీనికోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ప్రధానికం ఈ 8-10 మండలాల్లో జనాలు, మేము ఈ జబ్బు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము పేషెంట్ చూస్తున్నాము. 100,000 మంది చనిపోతున్నారు, వీళ్ళందరూ ఎలా చేయాలి, ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. ఆ కళ అనేది ఈరోజు ఈ రూపంలో నిజమైంది. ఇది జనాలకందరికీ ఇంకా బాగా పాపులర్ చేసి ప్రతి నూక్ అండ్ కార్నర్ కూడా దీన్ని తీసుకెళ్ళాలి. అందరు జనాలు, అందరు ప్రజలు కూడాను ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ కిడ్నీ వ్యాధి నుంచి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ సేవలను వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే అది ఇట్లాంటి సేవలు ఈవెన్ వాళ్ళు పెద్ద పెద్ద విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడాను ఇంత మంచి ఫెసిలిటీ అనేది వస్తుందంటే రాకపోవచ్చునేమో, అంతకంటే మంచి ఫెసిలిటీ వచ్చినాయి.
అంత మంచి అంతకంటే మంచి ఎక్విప్మెంట్లు వచ్చినాయి అన్ని రకాలుగా ఆ కిడ్నీ వ్యాధి సంబంధించి ఒక్క డయాలసిసే కాదు ఫిష్ల ఫార్మేషన్ కానీ రాబోయే రోజుల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఈ హాస్పిటల్లో జరుగుతాయి